హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సక్సెస్ స్టార్ ప్రశాంత్. నీ కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈరోజు కాన్సెప్ట్ విషయంలోకి వస్తే ఇండియన్ పాలిటీ ప్రీవియస్ బిట్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ విషయంలోకి వస్తే మనము భారత రాజ్యాంగం కింద మొదటి సాధారణ ఎన్నికలు దేశంలో ఎప్పుడు జరిగాయి అంటారు. 1948, 1949 ఆన్సర్ వచ్చేసి సి అండి. అదేవిధంగా వేవెల్ ప్రణాళిక ప్రకటించిన సంవత్సరం, సెకండ్ క్వశ్చన్, వేవెల్ ప్రణాళిక ప్రకటించిన సంవత్సరం 1945 అండి. థర్డ్ క్వశ్చన్, ఇండియాలో బ్రిటిష్ పరిపాలన కాలంలో ఫెడరల్ కోర్టు ఏ సంవత్సరంలో స్థాపించారు? 1937. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగిన రోజు ఏప్రిల్ 13, 1919. కింది వాణిలో ఏది ఉర్సు డిస్పాచ్ 1854 సిఫారసు కానిది? ఆన్సర్ వచ్చేసి సి అండి. విద్యపై జాతీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు, కింది వాడిలో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్తో సంబంధం ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అంటాడు? ఆన్సర్ వచ్చేసి కర్జన్ అండి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్తో సంబంధం ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే కర్జన్ అండి. కలకత్తా నుండి ఢిల్లీకి రాజధాని మార్చడకు ప్రతిపాదన చేసిన ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అంటారు? లార్డ్ హార్డింజ్ అండి, లార్డ్ హార్డింజ్. కింది వారిలో భారత రాజ్యాంగ తయారీ కమిటీలో ఎవరు సభ్యుడు? భారత రాజ్యాంగ తయారీ కమిటీలో ఎవరు సభ్యుడు అంటే ఆన్సర్ అండి సి అండి, కేఐఆర్. స్వతంత్ర భారతదేశ తొలి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? స్వతంత్ర భారతదేశ తొలి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరని అడిగితే మనము ఆర్కే షణ్ముఖం శెట్టి. మాంటెక్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల ప్రధాన లక్ష్యం ఏంటంటే ద్వంద్వ ప్రభుత్వం అండి. ఆన్సర్, మాంటెక్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల ప్రధాన లక్ష్యం ఏంటంటే ద్వంద్వ ప్రభుత్వం వారి యొక్క లక్ష్యం అండి. అదేవిధంగా ఎప్పుడు కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానాన్ని అంగీకరించింది? కాంగ్రెస్ ఎప్పుడు క్విట్ ఇండియా తీర్మానాన్ని అంగీకరించిందంటే 8 August 1942 అండి. గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం అని ఎవరన్నారంటే నెహ్రూ అన్నారని. దీని అంటే గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం అని నెహ్రూ దేనిని అన్నాడు అంటే వేవెల్ ప్లాన్ని అన్నాడండి. అదేవిధంగా ఇండియాకి ఆఖరి గవర్నర్ జనరల్ అండ్ తొలి వైస్రాయ్ ఎవరంటే మనకు లార్డ్ కానింగ్ అండి, లార్డ్ కానింగ్ అండి. భారతదేశాన్ని 2 స్వతంత్ర రాజ్యాలుగా జూన్ 1947 విభజించాలని ప్రణాళిక చేసిన వారు ఎవరు అంటే లార్డ్ వేవెల్ అండి. భారతదేశాన్ని 2 స్వతంత్ర రాజ్యాలుగా జూన్ 1947 విభజించాలని ప్రణాళిక వేసిన వారు లార్డ్ వేవెల్ అండి. సిపాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి ఏ, లార్డ్ కానింగ్ అండి. సిపాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో ప్రారంభమైందంటే లార్డ్ కానింగ్ అండి. ఎవరి కాలంలో సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం చేయబడిందంటే లార్డ్ ఇర్విన్ అండి. ప్రణాళిక సంఘానికి మొదటి అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అండి. భారతదేశంలో మొట్టమొదటిగా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను స్థాపించింది ఎవరు? లార్డ్ డల్హౌజీ అండి, డల్హౌజీ. ఇండియాలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం, ఎప్పుడంటే మనకు 1952 అండి. 20 క్వశ్చన్ వచ్చేసి, భారతదేశ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఫైనాన్స్ మరియు స్టాఫ్ కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ అండి. ఎవరి కాలంలో మొదటి రైల్వే లైను మరియు మొదటి టెలిగ్రాఫ్ రైల్ లైను వేయబడినాయి? లార్డ్ డల్హౌజీ అండి. స్వరాజ్ పార్టీ ఏర్పడినప్పుడు వైస్రాయ్ ఎవరు అంటే మనకు లార్డ్ రీడింగ్ అండి. వితంతు పునర్వివాహ చట్టం రూపొందించిన సంవత్సరము మనకు వచ్చేసి 1856 అండి. ఏ ప్రణాళిక ఆధారంగా బ్రిటిష్ పార్లమెంటు భారత స్వతంత్ర బిల్లు 1947 రూపొందించింది? మౌంట్ బాటన్ ప్రణాళిక. హిందూ వివాహ చట్టం కింద హిందూ అంటే దాదాపు పై వారందరూ వస్తారండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం, మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.